చిన్నతనంలోనే అమ్మ నాన్నను కోల్పోయి అనాథగా ఓ యువతి ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తూ సహాయం కోసం ఎదురుచూస్తుందని మీడియాలో వచ్చిన కథనాలకు టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్కుమార్ స్పందించి అనాథకు బాసటగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామానికి చెందిన ఆవునూరి ప్రభ చిన్నతనంలోనే అమ్మా నాన్న అనారోగ్యంతో చనిపోవడంతో అనాథగా ఆశ్రమంలో పెరిగి 10వ తరగతి వరకు చదివింది. పై చదువులు చదవడానికి స్తోమత లేక చదివించే వారు లేక అరాకొరా వస్తులతో కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తుంది. 14 సంవత్సరాలుగా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటూ పెళ్లిడు వయసుకొచ్చింది. ఇప్పుడు పెళ్లి చేసుకునే స్తోమత లేక ఒంటరిగా మిగిలింది. దాతలెవరైనా ముందుకు వచ్చి సాయం చేస్తారని ఎదురుచూస్తుంది. మీడియాలో వచ్చిన కథనాలకు వేములవాడలోని టీఆర్కే ఛారిటబుల్ ట్రస్ట్ స్పందించి జీవితాన్ని ప్రత్యక్షంగా చూసి విచారణ చేపట్టి సహాయం అందించడానికి ముందుకొచ్చింది. ఇందులో భాగంగానే ఆదివారం రోజున హనుమాజీపేట గ్రామానికి చేరుకున్న టీఆర్కే ట్రస్ట్ అనాథగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ప్రభ పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి ఆమెకు కావలసిన కనీస వసతి మరుగుదొడ్డి నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ జంకే మధు, ఎంపీటీసీ శ్యామలా గోవర్ధన్ రెడ్డిలు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో ఒక తల్లిదండ్రులను కోల్పోయి 14 సంవత్సరాల నుండి ఒక దుర్భరమైన పరిస్థితిని గడుపుతూ ఒంటరిగా ఉంటున్న అవునేరు ప్రభ అనే అమ్మాయికి ఈరోజు టీఆర్కే ట్రస్ట్ ద్వారా మేము ఒక సందర్భంలో అన్న పరిస్థితి గిట్లు ఉందని చెప్పి మేము వాళ్ళకు మెసేజ్ చేయడం జరిగింది. వాళ్ళ దృష్టికి అమ్మాయి సమస్యను తీసుకెళ్లడం జరిగింది. వారు స్పందించి అమ్మాయి యొక్క దీన పరిస్థితిని చూసి వారు కూడా సహాయం చేయగలరని కోరుచున్నాము. ముందుగా ప్రత్యేకంగా టీఆర్కే ట్రస్ట్ మేనేజర్ గారు తోట రామ్కుమార్ గారికి మేము మా గ్రామం తరపున మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంబడ మండల్ హనుమాజీపేట గ్రామంలో ఈరోజు టీఆర్కే ట్రస్ట్ తరపున అందరం రావడం జరిగింది. మొన్నటి రోజున అవునూరి ప్రభా గారికి ఏ విధంగా ఆర్థిక సాయం కావాలని సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ప్రశాంత్ గారు కోరడం జరిగింది. అందులోని భాగంగానే మా టీఆర్కే ట్రస్ట్ తరపున వెంకట టీం అనేది వచ్చి తనకి ఎలా కాంట్రాక్టర్ గారితో మాట్లాడి వీలైనంత త్వరగా కూడా ఈ మరుగుదొడ్డిని చేయమని చెప్పి కోరడం జరిగింది. అలాగే తనకి మేమే కాకుండా టీఆర్కే ట్రస్ట్ కాకుండా మీరు కూడా ఇంకెవరైనా వివిధ ఎన్ఆర్ఐలు కానీ ఊళ్ళో ఉన్న సర్పంచులు, ఉప సర్పంచులు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి తనకి ఆర్థిక సహాయం చేయడమని చెప్పమని టీఆర్కే ట్రస్ట్ తరపున కోరడం జరుగుతుంది. గ్రామానికి తోట రామ్కుమార్ ట్రస్ట్ వారు రావడం జరిగింది. వారు ఆవునూరు ప్రభాకు మరి దుబాయ్లో ఉన్న తోట రామ్కుమార్ అన్నగారు తను సోషల్ మీడియా కానీ వాట్సాప్లలో చూసి తను స్పందించి ఈరోజు ఆవునూరు ప్రభాకు బాత్రూమ్ కట్టియమని చెప్పి వారి యొక్క ట్రస్ట్ బృందానికి శాంక్షన్ చేసినందుకు మీకు రుణపడి ఉంటాను సార్. టీఆర్కే ట్రస్ట్ వాళ్ళు సార్లు వచ్చినట్టుగా మళ్ళీ ముందుకు నా బాధ, నా కష్టాన్ని చూసి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరుకుంటున్నాను.